हाई फ्रेंड्स एला फ्रेंड्स वीडियो नैन आईआरसीटीसी अकाउंट एला क्रिएट स्टेप बाय स्टेप चाल विवर चुपता काबटे दयचे वीडियो चवर वरक चूँगी एंकंटे मन आनल ट्रैन रिजर्वे चुवाले आईआरसीटीसी अकाउंट कंपलसरी अभी तत्काल रिजर्वे अनावी लेदे जनरल मन स्लीपर एसी रिजर्वे अना सर कंपलसरी प्रति आईआरसीटीसी उड़ा కాబట్టి వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం దయచేసి చివరి వరకు చూడండి అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అట్లాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ చాలా వస్తూ ఉంటాయి ఇదే ఫ్రెండ్స్ ఐఆర్సిటిసి రైల్ కనెక్ట్ యాప్ ఈ యాప్ సైజు సుమారుగా 20 MB లోపే ఉంటుంది అట్లాగే ఈ యాప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను అక్కడి నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఎందుకంటే ప్లేస్టోర్లో కొన్ని ఫేక్ యాప్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి యాప్ ఓపెన్ చేసిన తర్వాత కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది వెంటనే ఇచ్చేసేయండి అట్లాగే ఇప్పుడు ఈ యాప్లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలన్నది నేను స్టెప్ బై స్టెప్ వివరంగా చెప్తాను పర్మిషన్స్ ఇచ్చేశాక ఇక్కడ పైన రైట్ సైడ్ టాప్లో లాగిన్ అన్న ఆప్షన్ కనబడుతుంది దాని మీద క్లిక్ చేయండి సైన్ ఇన్ రిజిస్టర్ ఇలా కనబడుతుంది కదా మనకి అకౌంట్ లేదు కాబట్టి మనం ఇక్కడ రిజిస్టర్ అనేటటువంటి ఒక రెడ్ కలర్ లెటర్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఒక ఫామ్ వస్తుందండి నేను నా డీటెయిల్స్ అన్ని ఫిల్ అప్ చేస్తాను ఈ ఫామ్లో మీ మొబైల్ నెంబరు మెయిల్ ఐడి మీకు ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నోజ్వీడు 123123 అని క్రియేట్ చేసుకున్నాను మీరు అలాగే మీకు తెలిసిన ఒక పేరు నెంబర్స్తో క్రియేట్ చేసుకోండి సింబల్స్ పెట్టకూడదు అట్లాగే మీ యొక్క పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకోండి పాస్వర్డ్లో ఓన్లీ నెంబర్స్ లెటర్స్ మాత్రమే ఉండాలి సింబల్స్ పెట్టకూడదు పాస్వర్డ్ మర్చిపోతే సెక్యూరిటీ క్వశ్చన్ ఏదైనా ఉంటే అది ఒకటి క్రియేట్ చేసుకోవాలి మస్ట్ అండ్ షుడ్ నేను ఇప్పుడు మీకు ఈ ఫామ్ అంతా ఫిల్అప్ చేసి మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను నా డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేశాను ఆ తర్వాత కింద రెడ్ కలర్లో నెక్స్ట్ అని కనబడుతుంది చూడండి దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసిన తర్వాత మన యొక్క అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వాలి దాంతోపాటు ఫోన్ నెంబర్ కూడా అడుగుతుంది మన పిన్ కోడు పిన్ నెంబరు అన్నీ ఫిల్అప్ చేసి చివరిలో వెరిఫై చేయించుకోవాలి ఇప్పుడు నేను నా డీటెయిల్స్ అన్నీ ఇస్తున్నాను ఇక్కడ చూడండి అన్నీ ఇచ్చేసిన తర్వాత ఇటువంటి ఇంటర్ఫేస్ ఒకటి వస్తుంది యాడ్ని క్లోజ్ చేయండి క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కంగ్రాచులేషన్స్ యు హ్యావ్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ అకౌంట్ అని చెప్పేసి వస్తుంది కింద ఓకే అని రెడ్ కలర్లో ఒక బటన్ కనబడుతుంది చూడండి అది ఓకే చేసిన తర్వాత మీరు మీ మెయిల్ ఐడిని మొబైల్ నెంబర్ని వెరిఫై చేయించుకోవాలండి నెక్స్ట్ చూడండి సైన్ ఇన్ అనే ఆప్షన్ వస్తుంది మనం రిజిస్టర్ అయ్యాం కదా సైన్ ఇన్ చేయాల్సి ఉంటుంది నేను ఇప్పుడు ఇక్కడ నా అకౌంట్తో సైన్ ఇన్ చేస్తున్నాను ఆ తర్వాత ఇదిగోండి ఇలాగ వెరిఫికేషన్ అని చెప్పేసి ఒక ఫామ్ వస్తుంది అక్కడ మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది అది ఎంటర్ చేయాలి అట్లాగే మీ మెయిల్ ఐడికి కూడా ఒక ఓటీపీ వస్తుందండి ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది మెయిల్ ఐడికి వచ్చేటటువంటి ఓటీపీ ఒకసారి స్పామ్ బాక్స్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి స్పామ్లో కూడా ఎవరైనా వెళ్ళిపోయిందో చెక్ చేసి ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోండి అంతేనండి మీకు అకౌంట్ క్రియేట్ అయిపోయింది ఆ తర్వాత మనం మన అకౌంట్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది మెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది అంతేకాకుండా ఇక్కడ క్రియేట్ పిన్ అని చెప్పేసి ఉంది చూడండి ఈ పిన్ కూడా మనం క్రియేట్ చేసుకోవాలి 4-డిజిట్ పిన్ ఎందుకంటే ప్రతిసారి మెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా ఒక 4-డిజిట్ పిన్ కనుక మనం సెట్ చేసి పెట్టుకున్నాం అంటే మాత్రం ప్రతిసారి ఆ పిన్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది అంతేకాకుండా రిజర్వేషన్ అప్పుడు మనకి ఈ పిన్ నెంబర్ అనేది కంపల్సరీ చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది పిఎన్ఆర్ ఎంక్వైరీ అట్లాగే ట్రైన్ స్టేటస్ ఇంకా మనం ట్రైన్లోనే ఉండగానే ఫుడ్ ఆర్డర్ ఇవ్వచ్చు అట్లాగే ఇక్కడ G5 అనే ఒక యాప్ ఉంది దాన్ని కూడా ఈ ఐఆర్సిటీసీ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు ఇక్కడ సెకండ్ ఆప్షన్ మై బుకింగ్స్ అని చెప్పేసి ఉంది చూడండి దాంట్లో మన యొక్క టికెట్ బుకింగ్ స్టేటస్ చూడవచ్చు అట్లాగే బుకింగ్ హిస్టరీ కూడా ఉంటుంది అంతేకాకుండా ఇక్కడ చూడండి ఇక్కడ పిఎన్ఆర్ ఎంక్వైరీ మన టికెట్ యొక్క స్టేటస్ ఏంటి రిజర్వేషన్ ఎంతవరకు వచ్చింది కన్ఫర్మ్ టికెట్ అయిందా లేదా అన్నది ఇక్కడ నుంచి మనం తెలుసుకోవచ్చు ఇంకా ఇందులో చాలా ఫీచర్స్ ఉన్నాయండి ఇక్కడ నుంచే మనం ఫుడ్ బుక్ చేసుకోవచ్చు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవచ్చు నేను ఇక్కడ బుక్ ఏ మీల్ అనేటటువంటి ఆప్షన్ని క్లిక్ చేశాను ఈ క్యాటరింగ్ అని వచ్చింది మన పిఎన్ఆర్ నెంబర్ కొట్టి మనం ఇక్కడ నుంచే మనం ఫుడ్ని బుక్ చేసుకోవచ్చు డైరెక్ట్గా మన బర్త్ దగ్గరికే ఫుడ్ వచ్చేస్తుంది అట్లాగే ఇది వచ్చేసి ఐ ముద్ర అండి అంటే ఇది కూడా ఒక ఐఆర్సిటీసీ యాప్ అండి
వాలెట్ లాంటిదన్నమాట. మనం ఇందులో మనీ యాడ్ చేసుకుని ఈ అమౌంట్ని డైరెక్ట్గా ట్రాన్సాక్షన్ చేసేయచ్చు. ఒకసారి ఓటీపీ రావడం లేట్ అయితే కనుక ఇలాగా వాలెట్లో యాడ్ చేసుకునే ముందే మనం రిజర్వేషన్ చేయించుకోవచ్చు. అట్లాగే ఇంకొక ముఖ్యమైనటువంటి ఆప్షన్ ఇక్కడ చూడండి, ఆస్క్ దిశ అని చూడండి. మనం ఇందులోకి వెళ్ళి మన యొక్క ట్రైన్ స్టేటస్ కానీ పిఎన్ఆర్ స్టేటస్ కానీ, అట్లాగే ఎవరైనా లేడీస్ని హెరస్ చేస్తుంటే ఇక్కడి నుంచే మనం కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు. చాలా చాలా యూజ్ఫుల్ ఫీచర్ అన్నమాట. ముఖ్యంగా లేడీస్కి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. ఇది ఫ్రెండ్స్ ఐఆర్సిటీసీకి సంబంధించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు నేను చెప్పానని అనుకుంటున్నాను. నా ప్రజెంటేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.